హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ద కంటిన్యూషన్ ఆఫ్ బిఫోర్ వీడియో. దిస్ బిఫోర్ వీడియో మనం జూట్ ఎలా తయారు చేస్తామో, జూట్ అంటే జూట్ ప్లాంట్ నుంచి జూట్ ఎలా తయారు చేస్తామని నేర్చుకున్నాం కదా. జనుము, అలా జనుము అనమాట, చెట్టు నుంచి జనుము ఎలా తయారు చేస్తాము. అలానే గోండ్ పట్టాలు, గోండ్ సంచి లాంటివి ఉంటారు కదా తెలుగులో, అవి హెవీ లోడ్స్ క్యారీ చేయడానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. వాటి నుంచి ఆ ప్లాంట్ నుంచి ముందు ఆ జూట్ థ్రెడ్స్ని అంటే జూట్ ఎర్నిని ఎలా తయారు చేస్తామో నేర్చుకున్నాం కదా. అలానే ముందు జూట్ ప్లాంట్ని నానబెడతారు నీళ్ళల్లో కొన్ని రోజుల వరకు. నానబెట్టిన తర్వాత దాన్ని బయటికి తీస్తే అది నానబెట్టి ఉంటుంది కదా నీళ్ళలో, అందుకని అదేంటి రోటన్ అయిపోయి అంటే కులిపోయి బయటికి మనకి దానికి కాండం, ఆ ప్లాంట్ యొక్క కాండం, మొక్క యొక్క కాండం అంతా పీచులు పీచులుగా పీలికల్లాగా విడిపడిపోతుంది అన్నమాట. అలా పీచులాగా విడిపడిపోయి దాన్ని సపరేట్ చేస్తారు అన్నమాట కాండాన్ని. అలా పార్ట్స్ పార్ట్స్గా పీచులాగా సపరేట్ చేస్తారు. అలా సపరేట్ చేసిన దాన్ని కాసేపు ఎండబెట్టిన తర్వాత అది ఎలా అవుతుంది, అది ఒక తాడులాగా గట్టిగా స్ట్రాంగ్ థ్రెడ్ లాగా తయారవుతుంది అన్నమాట. అంటే జూట్ ప్లాంట్ నుంచి జూట్ ఎన్ ఇలా ఈ విధంగా జూట్ ఫైబర్ అలా తయారు చేస్తారనమాట. హౌ టు జూట్ ఎన్, జూట్ ఎన్ ఎలా పెట్టుకో, ఎలా 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 తయారు చేయాలి అంటే మనం కంపేర్తో చే కాటన్తో కంపేర్ చేస్తే ఇది ఎలా తయారవుతుంది, కాటన్తో కంపేర్ చేస్తే ఇది కూడా అది కాటన్ ఎలా అయితే ప్లాంట్ నుంచి తయారయ్యిందో, ఆ కాటన్ బర్స్ నుంచి కాటన్ ఫైబర్ నుంచి ఎర్న ఎలా తయారు చేశారో, అంటే వీటిని ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి ఎలా తయారు చేశారో, అలానే కొన్ని జూట్ తయారు చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా జూట్ బ్యాగ్స్ అబ్జర్వ్ చేశారా, ఆ జూట్ బ్యాగులు కానీ అంటే జనపనార గోతాలు కానీ వాటిని, జనుము గోతాలని వాటిని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఒకవైపు నుంచి థ్రెడ్ లాగుతూ ఉన్నారనుకోండి, ఆ గోతానికి ఒకవైపు థ్రెడ్ లాగుతూ ఉంటే, దారాన్ని లాగుతూ ఉంటే దార పోగుని ఆ దారంతో పాటు మిగతా దారాలు కూడా కదులుతూ వస్తూ రావడం మొదలు పెడుతూ ఉంటాయి. అక్కడ మీరు ఈ కాటన్ క్లాత్లో ఏదైతే గమనించారో ఈ కాటన్ క్లాత్లో లాగానే దాంట్లో కూడా ఒక జనపనార గోతంలో కూడా పట్టికల్లాగా స్క్వేర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. స్క్వేర్ లాగా అంటే హారిజంటల్గా వర్టికల్గా ఆ దారాలు కలిపి ఉంటాయి. అలానే హారిజంటల్గా వర్టికల్గా పెట్టి అంటే అడ్డంగా నిలువుగా పెట్టి ఆ దారాన్ని ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదానికి దూరుస్తూ అలా వాటిని జూట్స్ మెటీరియల్స్ని తయారు చేస్తూ ఉంటారనమాట. అంటే బ్యాగ్స్ కానీ, గోండ్ సంచీలు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న బ్యాగ్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అలా మెటీరియల్స్ని ఆ జూట్ను ఉపయోగించి చేస్తారనమాట. అలానే అలానే ఇప్పుడు మీకు తెలుసా కొన్ని రోజులు అసలు ఏం జరుగుతుంది అంటే, మీకు ఏం కొన్ని మనం ఇప్పుడు ఏం వాడుతున్నాము, జూట్ బ్యాగ్స్ని వాడకుండా మనం ఎక్కువగా పాతిన్ కవర్స్ని వాడుతున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో పాతిన్ కవర్స్ని ఎక్కువగా వాడటం వల్ల ఏంటి, ఆ పాతిన్ కవర్స్ తొందరగా కరిగిపోతాయా, కాల్చినప్పుడు కరిగిపోవు అలా అని భూమిలోనూ కలిసిపోవు అన్నమాట. అవి కొలాప్స్ అయిపోవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి, అందుకని పాతిన్ కవర్ వాడుకోవడం ఎక్కువ అవ్వడం వల్ల మన ఎన్విరాన్మెంట్లో అంతా పాతిన్ వేస్టేజ్ ఎక్కువైపోయి, ఆ వేస్టేజ్ అయిన పాతిన్ మెటీరియల్స్ అంతా మన ఊరు బయట లేకపోతే టౌన్స్ బయట వేస్తూ ఉంటారు ఒక ప్రదేశాల్లో. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న ఏరియా, అక్కడ ఉన్న ఎర్త్ అంతా పాడైపోతూ ఉంటుంది. అలానే అక్కడ వాటర్ ఉంటే వాటర్ కూడా, ఆ వాటర్ రివర్స్ కానీ, ఆ స్ట్రీమ్స్ కానీ, కాలువలు కానీ, అవి కూడా పాడి చెరువులు కానీ, ఇవి కూడా జస్ట్ ఆ వేస్ట్ మెటీరియల్స్ వేయడం వల్ల ఆ వాటర్ రిజోర్సెస్ కూడా పాడైపోతున్నాయి. దానివల్ల వాటర్ రిజోర్సెస్ పొల్యూట్ అవుతున్నాయి, మన ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది. ఎందుకంటే అవి కాచి మంట పెట్టి కాచేయడానికి, అవి డికంపోజ్ చేయడానికి అవి మనకు కుదరదు అన్నమాట పాతిన కవర్స్. ఇప్పుడు ఇంత పూర్వకాలంలో మనం పోల్చుకుంటే వాటికి ఇంత పొల్యూషన్ ఉందా, మన పూర్వకాలంలో ఇంత లేదన్నమాట, అంతా చాలా గ్రీనరీగా ఉండేది. అలా అప్పుడు ఏమైందంటే, ఎందుకు అలా ఉంది ఇప్పుడు ఎందుకు అలా ఉంది అంటే, అప్పుడు ఓల్డెన్ డేస్లో ఎక్కువగా వాళ్ళు క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించేవాళ్ళు. అంటే గుడ్డుతో చేసిన బస్తాలు, గుడ్డుతో చేసిన జడపనారతో చేసిన బస్తాలు, గుడ్డుతో చేసిన బ్యాగులు, క్లాత్తో చేసిన అంటే క్లాత్తో చేసిన బ్యాగ్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు వస్తువు తీసుకొని. ఇప్పుడు మనం ఏమన్నా చిన్న షాప్కి వెళ్ళాలన్నా షాప్లో కూడా పాతిన కవర్స్తోనే మన సరుకులు కానీ, మనకు కావాల్సిన వస్తువులు కానీ పాతిన కవర్స్లో ప్యాకింగ్ చేసి అమ్ముతారు, మనం అవే తెచ్చుకుంటూ ఉంటాం. ఇలా పాతిన కవర్ ఎప్పుడు ఏదైతే ఆ ఫ్యాక్టరీస్లో పాతిన ప్రొడక్షన్ ఎప్పుడైతే ఆగిపోతుందో,
అప్పుడే జనాలు కూడా పాతిన కవర్స్ని కొనకుండా వాడకుండా ఉంటారు. సో మన గవర్నమెంట్ ఏం చేయాలంటే మన పొల్యూషన్కి ఎన్విరాన్మెంట్ పొల్యూష్ అవ్వకుండా జనాల్ని చెత్త పారేయద్దు అంటే ఎవరు పారేయకుండా ఉండరు. అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో చెత్త ఉంటుంది కదా, డస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటిని ఖచ్చితంగా పారేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడో చోట ప్లేస్లో కనిపించిన ప్లేస్లో వాళ్ళు వాటిని వేస్టేజ్ని పడేస్తూ ఉంటారు, వాటిలో పాతిన కవర్స్ కూడా ఉంటాయి. ఇలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇలా పాతిన ప్రొడక్షన్ని ఆపేయాలి. ఫ్యాక్టరీ ఏదైతే ఫ్యాక్టరీస్ నుంచి పాతిన ప్రొడక్షన్ ఉంటుందో ఆ ప్రొడక్షన్ని ఆపేస్తే అసలు ప్రొడక్షనే లేనప్పుడు ఇంకా వస్తువులు మార్కెట్లో ఎలా వస్తాయి? మార్కెట్లోకి ఆ పాతిన కవర్స్ కానీ పాతిన పేపర్స్ కానీ రావు కదా ప్రొడక్షన్ లేనప్పుడు, వాటి సరఫరా లేనప్పుడు ఆ వస్తువులు లభించవు. కాబట్టి అప్పుడు మార్కెట్లో వాళ్ళు కూడా వాళ్ళకి అంతగా వాళ్ళు ఉన్న కవర్స్ని యూజ్ చేయడం లేకపోతే క్లాత్ కవర్స్ని యూజ్ చేయడం మొదలు పెడతారు వాళ్ళు కూడా. అలాంటప్పుడు పాతిన కవర్ ప్రొడక్షనే ఆగిపోయినప్పుడు పాతిన కవర్ వాడకం ఎందుకు ఉంటుంది? చాలా వరకు తగ్గిపోతుంది కదా. అలానే కొన్నాళ్ళు పాతిన కవర్ అనేది దొరకకుండా అంటే వాడ అది సరఫరా అవ్వకుండా ఆగిపోయింది అనుకోండి పాతిన కవరు, అలాంటప్పుడు ఏం చేస్తాం? అసలు ఆ మెటీరియల్లే బయట మార్కెట్లో దొరకనప్పుడు ఎవరు అలాంటి మెటీరియల్ని యూజ్ చేయరు, అలా యూజ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అలా ఎవరు ప్రొడక్షన్ ఆగిపోయినప్పుడు ఎవరు ఆ పాతిన కవర్స్ని యూజ్ చేయరు అన్నమాట. అలాంటప్పుడు మన పొల్యూషన్, మన ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూషన్ని మనం చాలా వరకు ఈ ఫ్యాక్టరీస్ నుంచి ప్రొడక్షన్ ఆపడం వల్ల మనం చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం కదా, చాలా వరకు పొల్యూషన్ని ఆపి అరికట్టిన వాళ్ళం అవుతాం కదా. కాబట్టి మన గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ పాతిన వాడకం వద్దు, పాతిన వాడకం వద్దు అని చెప్పి 10-15 సార్లు మొరబెట్టుకోకుండా ఆ ప్రొడక్షన్ని వాళ్ళు డబ్బులు ఆశించకుండా ఆ ప్రొడక్షన్ని కనుక ఆపేస్తే, అప్పుడు ఆ ప్రొడక్షన్ కనుక ఆపినప్పుడు ఎలాంటి మార్కెట్లో పాతిన కవర్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఎవరు పాతిన కవర్స్ని యూజ్ చేయరు. కాబట్టి ఫస్ట్ మనకి ఎన్విరాన్మెంట్కి ఏదైతే పొల్యూటెడ్గా చేసే థింగ్స్ ఉన్నాయో, మెటీరియల్స్ ఉన్నాయో, వాటిని ఫస్ట్ గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. అలా ఎప్పుడైతే గవర్నమెంట్ అలాంటి వస్తువుని, పొల్యూటెడ్ చేసే వస్తువుని బ్యాన్ చేస్తుందో అప్పుడే మన సొసైటీ బాగుంటుంది, అలానే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి తెలుసా, ఇప్పుడు నవే డేస్ వీఆర్ ఆల్ యూజింగ్ పాతిన్ బ్యాగ్స్ ఫర్ డిఫరెంట్ పర్పస్. మనం పాతిన్ బ్యాగ్స్ని చాలా రకాల అవసరాలకి మనం ఉపయోగిస్తూ ఉన్నాం. పాతిన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు డికంపోజ్. ఆ పాతిన్ అనేది డికంపోజ్ చేయడానికి, నాశనం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. తొందరగా పాడైపోదు, అలానే తొందరగా భూమిలో కలిసిపోదు, అలానే తొందరగా కాలిస్తే కరిగిపో బూడిదలాగా మారదన్నమాట. సో టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్, మన పరిసరాన్ని కాపాడుకోవడానికి వీ షుడ్ యూస్ క్లాత్ బ్యాగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూర్ పాతిన్ బ్యాగ్స్. మనం ఖచ్చితంగా పాతిన్ బ్యాగ్స్కి బదులు మనం క్లాత్ బ్యాగ్స్ని వాడాలన్నమాట. ఓకే, ఇన్ ద సేమ్ వే ఫైబర్ ఈజ్ మేడ్ ఫర్ ఏ రెడ్ సోరర్. అలానే ఇప్పుడు ఈ జూట్ ప్లాంట్ నుంచి జూట్ అయితే ఎలా అయితే తయారైందో, అలానే ఇలా జూట్తో పాటు మిగతా ఫైబర్స్ని ఇచ్చే ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవేంటంటే రెడ్ సోరల్ అంటే గానుగు చెట్టు. గానుగు చెట్టు కూడా మనకి ఫైబర్ని ఇస్తుంది, అంటే ఫైబర్ని ఇస్తుంది. అలానే బ్యాంబూ అంటే వెదురు చెట్టు. వెదురు నుంచి కూడా వెదురు కర్రలు, వెదురు పుల్లలు వస్తూ ఉంటాయి. ఆ వెదురుని బట్టి మనం గంపలు, బుట్టలు ఇలాంటివి చేస్తూ ఉంటారు ఆ వెదురు ఉపయోగించి. అలానే హెంప్ అంటే జనపనార చెట్టు. అలానే ఫ్లాక్స్ అంటే అవిసె చెట్టు. ఆర్ ఆల్సో ఫ్రాన్స్ ఫైబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు మేకింగ్ క్లాత్స్ బట్ ఇన్ స్మాలర్ క్వాంటిటీస్ యాజ్ కంపేర్డ్ టు ద కాటన్. ఇలా కాటన్తో పోల్చుకుంటే ఇలాంటి కాటన్తో పాటుగా మనకి క్లాత్నిచ్చే ప్లాంట్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఫైబర్స్నిచ్చే క్లాత్ని కాదండి, ఫైబర్స్నిచ్చే ప్లాంట్స్ చాలా ఉన్నాయి. అవేంటంటే జూట్ ప్లాంట్తో పాటు రెడ్ సోరల్ అంటే గానుగు చెట్టు, బ్యాంబూ అంటే వెదురు చెట్టు, హెంప్ జనపనార చెట్టు, ఫ్లాక్స్ అంటే అవిసె చెట్టు. ఇలా జనపనార చెట్టు, వెదురు చెట్టు, గానుగు చెట్టు, వెదురు చెట్టు, జనపనార చెట్టు, అవిసె చెట్టు ఇవి కూడా మనకి నూలి పోగుల లాంటి దారాన్ని చేసే మెటీరియల్స్ని, దారాల్లాగా ఉపయోగించే మెటీరియల్స్ని ఇస్తానమాట. వీటి ప్లాంట్స్ నుంచి కూడా మనం ఫ్యాబ్రిక్స్ని తయారు చేయొచ్చు. కానీ కాటన్తో పోల్చుకుంటే ఇవి తక్కువ క్వాంటిటీలో మనకి ఆ ఫైబర్ని ఇస్తాయి. కాబట్టి
ఇవి కాటన్తో కానీ జూట్తో కానీ పోల్చుకుంటే వీచి ప్లాంట్స్ నుంచి వచ్చే ప్రొడక్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఫైబర్ ఏ ఏ ప్లాంట్స్ నుంచి వస్తుందో మనం గెస్ చేసాం కదా, కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఫ్యాబ్రిక్ అంటే ఎలాంటి మొక్క నుంచి మనకి నూలు బోగులు వస్తాయో కనుక్కున్నాం, అలానే వాటి నుంచి ఫైబర్ని ఎలా సెపరేట్ చేయాలో మనం కనుక్కున్నాం, అలానే మా ఫైబర్ను ఉపయోగించి ఎర్ర ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం. అంటే చిన్న చిన్న నూలు బోగులను ఉపయోగించి నూలు దారాలను ఎలా నెయ్యాలో నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు ఎన్ టు ఫ్యాబ్రిక్ అంటే ఆ దారాలను ఉపయోగించి బట్టను ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు ఈ మిషన్ చూసారా, ఇది ఈ మిషన్ అన్నమాట. ఈ దారాలను ఉపయోగించి వీళ్ళు ఇక్కడ బట్టను నేస్తారు, క్లాత్ తయారు చేస్తారు. సో ఇన్ ఎన్ ఈజ్ ద ప్రిపేర్డ్ బై ద ఫైబర్ డ్యూస్ టు మేక్ ఏ ఫ్యాబ్రిక్. ఏదైతే నూలు పోగుల నుంచి దారం తయారు చేయబడిందో ఆధారమే ఇక్కడ మేక్ ఏ ఫ్యాబ్రిక్ టు మేక్ ఇట్ యూజ్ టు మేక్ ఏ ఫ్యాబ్రిక్. అలాంటి దారాన్ని బట్టలు నేయడానికి ఉపయోగిస్తారనమాట. సో ద ఎన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద ఫైబర్ దిట్ ఈజ్ ఎన్ ఈజ్ యూజ్ టు మేక్ ఏ ఫ్యాబ్రిక్. ఈ మిషన్ని చూసారా క్లియర్గా, ఇక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నాడు, ఇక్కడ వర్టికల్గా దారాలు చూసారా ఎలా ఉన్నాయో. ఈ దారాలని అన్నిటినీ కలిపి వాళ్ళు మనకి బట్ట తయారు చేస్తారనమాట. ఈ మెటీరియల్స్లో ఈ దారాలు ఏవైతే ఉన్నారో ఈ దారాన్ని కొన్ని వర్టికల్గా పెడతారు, కొన్ని హారిజంటల్గా పెడతారనమాట. ఇలా ఏవైతే వర్టికల్గా సెట్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయో, సెట్ ఆఫ్ ఎండ్స్ ఉన్నాయో వాటి మధ్యలో నుంచి హారిజంటల్గా ఇంకో థ్రెడ్ సెట్ ఆఫ్ ఎండ్స్ అంటే ఇంకో సెట్ ఆఫ్ థ్రెడ్స్ అవి ఆల్టర్నేటివ్గా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దూసుకుపోతూ ఉంటాయన్నమాట. ఇలా హారిజంటల్గా వర్టికల్గా ఆల్టర్నేటివ్గా ఆ థ్రెడ్స్ని అరేంజ్మెంట్ చేయడాన్ని మనం వీవింగ్ అంటాం, అంటే బట్టలు నెయ్యడం అంటాం అన్నమాట. ఓకే, అలానే ఇలా హారిజంటల్ అడ్డంగా నిలువుగా ఒకదాని తర్వాత ఒకటి ఒక పొరలు పొరలాగా ఇలా ఈ ఒకదాంతో ఒకటి దూసుకుంటూ వెళుతూ ఉంటే కదా అప్పుడు ఏమో చిన్న క్లాత్ ఏర్పడుతుంది. ఆ చిన్న క్లాత్ ఇలా ఏర్పడడాన్ని, అలా చిన్న క్లాత్ తయారు చేయడాన్ని స్పిన్నింగ్ అంటారన్నమాట. అంటే స్పిన్నింగ్ అంటే అలా బట్టలు నేస్తూ ఉంటారనమాట. వీవింగ్ అంటే బట్టలు అలా వడుకుతూ ఉంటారనమాట. అలానే చరక ఉపయోగించి కూడా ఏం చేశారు, ఈ రాట్నం కూడా ఉపయోగించి నూలు పోగుల నుంచి నూలు దారాన్ని తయారు చేశారనమాట. అలానే ఇక్కడ ఏంటి, నూలు దారాన్ని ఇక్కడ తయారు చేసిన తర్వాత ఆ దారాన్ని బట్టి అల్లి స్పిన్నింగ్ అంటే అల్లి ఒకదాని తర్వాత ఒకదాని అల్లి వాటి నుంచి వీవింగ్ చేస్తారు. వీవింగ్ అంటే వడుకుతూ ఉంటారు, అలా బట్టల్ని వడుకుతూ ఉంటారనమాట. ఓకే, బట్టలు నేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మిషన్ చూసారా, ఇక్కడేమో ఈ మిషన్లోనే వర్టికల్ థ్రెడ్స్ ఉన్నాయి, అంటే నిలువుగా థ్రెడ్లు తయారవుతున్నాయి అన్నమాట. ఈ మిషన్లో అడ్డంగా హారిజంటల్గా థ్రెడ్స్ తయారవుతాయి అన్నమాట. ఇది హారిజంటల్గా రొటేట్ అవుతూ ఉన్నాయి, అడ్డంగా రొటేట్ అవుతూ ఉన్నాయి, అదేమో నిలువుగా రొటేట్ అవుతుంది అన్నమాట. ఇలా హారిజంటల్గా వర్టికల్గా తయారైన థ్రెడ్స్ని అన్నిటినీ కలిపి ఒకదాని తర్వాత ఒకటి కొన్ని వర్టికల్ ఇటు వర్టికల్ పొజిషన్లో కొన్ని థ్రెడ్స్, హారిజంటల్ పొజిషన్లో కొన్ని సెట్ ఆఫ్ థ్రెడ్స్ ఇటు ఆల్టర్నేట్గా అంటే ఒకదాని వెనక ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా ఆల్టర్నేటివ్గా ఒకదాని తప్పించి ఇంకోదాని తప్పించి అలా ఆల్టర్నేటివ్గా దాన్ని దూస్తూ ఇలా అల్లుతారనమాట. ఇలా స్పిన్నింగ్ చేసిన దాన్ని మనం వీవింగ్ అంటే ఇలా ఇలా ఒకదాని తర్వాత అంటే ఇలా పేణుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం ఒక చిన్న క్లాత్ లాగా తయారవుతుందన్నమాట. దీన్నే మనం బట్టలు నెయ్యడం అంటాం. ఓకే, ఇది ఒకసారి ఇంగ్లీష్లో ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఎన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద ఫైబర్ ఇట్ యూజ్ టు మేక్ ఏ ఫ్యాబ్రిక్. స్ట్రాండ్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఆల్సో అరేంజ్డ్ ఇన్ వర్టికల్లీ అండ్ హారిజంటల్ రోస్ ఇన్ ద లూమింగ్ టు వే ఫ్యాబ్రిక్. ఏవైతే స్ట్రాండ్స్ ఉన్నాయో, ఈ చిన్న చిన్న పట్టికల్ లాగా ఉన్నాయో, ఆ దారాల్లో ఉన్న పట్టికల్ని వర్టికల్గా హారిజంటల్గా ఒక రోస్ అండ్ కాలమ్స్లో చేసి టు లూమింగ్, లూమింగ్ అంటే ఏంటి, దూయడం అంటే దూసుకుంటూ వెళ్ళడం అనమాట. దూసుకుంటూ ఆల్టర్నేట్గా వర్టికల్గా ఉన్న దాంట్లో హారిజంటల్ వాటిని దూసుకుంటూ వెళ్ళడాన్నే మనం వీవింగ్ అంటాం, అంటే బట్టలు వడకడం అంటారు. అది మనకి దేనికి ఉంటుంది, టు వీవ్ ద ఫ్యాబ్రిక్. అలా అరేంజ్మెంట్ చేసింది మనం బట్టలు వడకడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇటు అరేంజ్మెంట్ అంట హారిజంటల్గా వర్టికల్గా ఒకదాంట్లో ఒకటి దూస్తూ వెళ్ళే అరేంజ్మెంట్ని మనం బట్టలు వడకడం అంటాం అనమాట. ఓకే, టు వీవ్ ఏ ఫ్యాబ్రిక్. స్పిన్నింగ్ ఆఫ్ ఎన్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఈజ్ డన్ బై యూజింగ్ మెషిన్.
ఇప్పుడు లార్జ్ స్కేల్ అంటే చాలా ఎక్కువ శాతం బట్టల్ని నెయ్యడం అండ్ బట్టలు వడకడం అనేది బట్టలు నెయ్యడం అనేది చాలా వరకు మిషన్స్ ద్వారా చేస్తున్నారన్నమాట. టూ సెట్ ఆఫ్ ఎనర్జీ టుగెదర్ టు మేక్ ఏ ఫ్యాబ్రిక్ ఈజ్ కాల్డ్ వీవింగ్. అంటే ఒక సెట్ ఆఫ్ ఎండ్స్ అంటే ఒకటి లేక రెండు ఒకటి అంతకన్నా ఎక్కువ దారాలని కలిపి నిలువుగా అడ్డంగా కలిపి దాని సెట్టే దాని ఒక సెట్లో అరేంజ్మెంట్లో ఒక సెట్ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేయడాన్ని మనం నూలు వడకడం అంటాం అనమాట, బట్టలు నేయడం అని కూడా అంటాం. ఓకే, అయితే ఏదైతే వేవింగ్ ఈజ్ డన్ ఆన్ లూమ్స్, ఆ వేవింగ్ అనేది ఆ బట్టలు వడకడం అనేది ఒకదాంతో ఒకటి దాన్ని ఇట్లా దూర్చి ఇలా అరేంజ్ ఒక సెట్లో ఒక అరేంజ్మెంట్ చేయడం వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ అరేంజ్మెంట్ క్లాత్లో ఉంటుంది, ఇలాంటి అరేంజ్మెంట్ ఏదైనా మెటీరియల్స్లో కూడా ఇలాంటి అరేంజ్మెంటే ఉంటుంది. ఆల్టర్నేటివ్గా ఒక వర్టికల్గా ఒక హారిజంటల్గా ఉండడం. ఏదైతే ఇలాంటి సెట్ ఆఫ్ అరేంజ్మెంట్ని మనుషులు చేశారనుకోండి హ్యాండ్ పవర్తో, హ్యూమన్స్ వాళ్ళ హ్యాండ్ పవర్తో చేస్తే దాన్ని మనం ఏమంటాం, హ్యాండ్ లూమ్స్ అంటాం. అలానే ఇలాంటి సెట్ ఆఫ్ అరేంజ్మెంట్ని ఏదైనా మిషన్స్తో చేశారనుకోండి, మిషన్స్ పవర్తో రన్ అవుతూ ఉంటాయి కదా, కరెంటుతో రన్ అవుతాయి కదా, సో వాటిని ఉంటాయి మిషన్ ద్వారా చేసిన వాటిని పవర్ లూమ్స్ అంటాం. లూమ్స్ అంటే అర్థం ఏంటన్నా దూసుకుపోతున్నా అంటే దూరుస్తూ ఇలా చేసే అరేంజ్మెంట్ అనమాట, దాన్ని లూమింగ్ అంటాం. ఓకే ఓకే, ఇలా దూరుస్తే అరేంజ్మెంట్ చేయడం అంటే ఇలాంటి లూమింగ్ చేసిన హ్యాండ్ పవర్తో చేసిన ఇట్లాంటి లూమింగ్ని అయితే హ్యాండ్ లూమ్స్ అంటాం. మళ్ళీ ఇలాంటి లూమింగ్ అంటే ఇలాంటి దూరుస్తే అరేంజ్మెంట్ చేయడం ఒక మిషన్ ద్వారా కానీ జరిగితే దాన్ని పవర్ లూమ్స్ అంటాం. ఓకే, ద లూమ్ ఆర్ వర్క్డ్ బై ద మ్యాన్ పవర్ ద సర్కార్డ్ హ్యాండ్ లూమ్స్, ద పవర్ లూమ్స్ ఆర్ రన్ బై ద మిషన్స్. ఓకే, మేకింగ్ మ్యాట్. ఇప్పుడు మ్యాట్ ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఆ కోకోనట్ లీవ్స్ తీసుకోండి, కోకోనట్ లీవ్ తీసుకొని ఆకుకి మధ్యలో ఈన ఉంటుంది కదా, ఆ ఈనని రిమూవ్ చేసేసేయండి. అప్పుడు ఏమవుతుంది, కోకోనట్ లీఫ్ అంటే ఆ కోకోనట్ ఆకు అనేది రెండు హాఫ్గా తయారవుతుంది, రెండు చీలికల్లాగా తయారవుతూ ఉంటుంది. మన కంఫర్టబుల్ కోసం ఒక చీలికి ఒక రంగు వేసుకుందాం, ఇంకో చీలికి ఇంకో కలర్ రంగు వేసుకుందాం. అలానే ఇంకోసారి ఏం చేద్దాం, ఒక పేపర్ స్ట్రిప్స్ తీసుకుందాం, కలర్ రెండు అంతకంటే ఎక్కువ పేపర్ స్ట్రిప్స్ తీసుకొని ఒక రకం పేపర్ స్ట్రిప్స్ ఒక దానికేమో ఒక కలర్ వేసుకుందాం, ఇంకో కలర్ ఇంకో స్ట్రిప్స్కేమో అంటే ఒక స్ట్రిప్స్కి ఆరెంజ్ కలర్ వేసుకుంటే ఇంకో స్ట్రిప్కి గ్రే కలర్ వేసుకుందాం. ఓకే, ఇది పేపర్ స్ట్రిప్స్ అనుకుందాం, లేకపోతే ఇవే కోకోనట్ లీఫ్ అనుకుందాం. కోకోనట్ లీఫ్కి ఒక లీఫ్కి ఆరెంజ్ కలర్ వేసాం, ఇంకో లీఫ్నేమో గ్రీన్ కలర్లో అలానే ఉంచేసాం అనమాట. ఇలా వేస్తే ఏమవుతుందంటే ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే కొన్ని ఒక సెట్ ఆఫ్ ఆ స్ట్రిప్స్ని కానీ లేకపోతే ఆ కోకోనట్ లీఫ్ని కానీ ఒక సెట్ని ఇలా వర్టికల్గా అరేంజ్మెంట్ చేయాలి. వర్టికల్లా పెట్టి ఇంకో స్ట్రిప్స్ని ఏంటి హారిజంటల్గా ఆల్టర్నేటివ్గా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకదానికి ఇట్లా దూర్చుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఒక స్క్వేర్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది, ఒక చతురస్రాకారంలో ఒక చిన్న క్లాత్ షేప్ వస్తుంది అనమాట. దాన్నే మనం అలానే ఇదే ప్రొసీజర్ని ఉపయోగించి మనం క్లాత్ని తయారు చేస్తాం, మ్యాట్స్ని కూడా తయారు చేస్తాం అనమాట. అప్పుడు మనకి అది ఎలా కనిపించింది, ఒక చిన్న మ్యాట్ తయారైంది అక్కడ. ఓకే, అది ఒకసారి ఈ ప్రాసెస్తో చూద్దాం. టూ కోకోనట్ లీవ్స్ అండ్ టూ డిఫరెంట్ కోకోనట్ ఆర్ కలర్డ్ పేపర్, ఆ కోకోనట్ లీఫ్ కానీ లేకపోతే రెండు డిఫరెంట్ కలర్డ్ పేపర్ని కానీ తీసుకొని కట్ ఆర్ రిమూవ్ ద మిడిల్ వీన్ ఆఫ్ ద లీఫ్ టు గెట్ టూ హాఫ్స్. ఆ కోకోనట్ లీఫ్ ఏదైతే ఉందో దాంట్లో వీడిని రిమూవ్ చేసి ఆ కోకోనట్ లీఫ్ని టూ హాఫ్స్గా తయారు చేయండి. అప్పుడు ఆ కోకోనట్ లీఫ్ని ఒక స్ట్రిప్స్ ఆఫ్ కోకోనట్ లీవ్స్ని ప్యారల్గా ఒక సెట్లో అరేంజ్మెంట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఉన్న ఇంకో సెట్ ఆఫ్ కోకోనట్ పేపర్ లీవ్స్ని హారిజంటల్గా ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకదానికి ఇట్లా లూమింగ్ చేస్తూ ఉండాలి, ఇట్లా దూర్చుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నౌ ది స్ట్రిప్స్ ఆర్ ప్యారల్ టు ఈచ్ అదర్ టు టేక్ అనదర్ స్ట్రిప్ ఇట్ ఇన్సర్టెడ్ ఇన్ హారిజంటలీ ఆల్టర్నేటివ్ బిట్వీన్ ద వర్టికల్ స్ట్రిప్స్. ఇలా వర్టికల్ స్ట్రిప్స్ మధ్యలో వాటిని హారిజంటల్గా ఇలా ఇన్సర్ట్ చేస్తూ ఉంటే ఫైనల్లీ యూ విల్ గెట్ షీట్ లైక్ స్ట్రక్చర్. మనం చివరికి ఒక షీట్ లాంటి స్ట్రక్చర్ని తయారు చేస్తాం. దిస్ ఈజ్ ద వే టు మ్యాట్ ఈజ్ ప్రిపేర్. ఇదే పద్ధతిలో మనం మ్యాట్ను కూడా తయారు చేయొచ్చు అనమాట. ఇన్ దిస్ మేనర్ వేవ్ యూజ్ ఏ పేపర్ షీట్ బై యూజింగ్ పేపర్ స్ట్రిప్స్. ఇలానే కోకోనట్ లీఫ్ ఎలా అయితే చేశారో ఇలానే పేపర్ స్ట్రిప్స్ని కూడా యూజ్ చేసి ఇలాంటిదే చేస్తే ఒక పేపర్ షీట్ కానీ లేకపోతే ఒక పెద్ద మ్యాట్ కానీ ఇలాంటి ప్రాసెస్ని ఉపయోగించి మనం చేయొచ్చు అన్నమాట.
ఇదే మ్యాట్ అనుకోండి, పెద్ద 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 లాంగ్ సైజులో ఉన్న పేపర్ స్ట్రిప్స్ తీసుకోవాలి. ఎంత మ్యాట్ అంత మ్యాట్ ఎంత పడుకుంటే అంత లాంగ్, అంత లాంగ్ స్ట్రిప్స్ తీసుకొని వాటిని ప్యారల్గా అరేంజ్మెంట్ చేయాలి, అంటే సమాంతరంగా ఒక దాని తర్వాత ఒకటి ఇలా సమాంతరంగా అన్నమాట. అలానే ఆ మ్యాట్ ఎంత విడుతు ఉండాలనుకుంటే అంత విడుతు ఇంకో కలర్డ్ పేపర్ స్ట్రిప్స్ని తీసుకొని అంత విడుతులో వీటికి ఆరిజెంటల్గా ఆల్టర్నేట్గా ఒక దాని తర్వాత ఒకటి ఇన్సర్ట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఒక షీట్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది. అదే ఇదే ప్రొసీజర్ మ్యాట్ తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మన స్టేట్లో హ్యాండ్లూమ్స్ ఎక్కువగా ఎక్కడుంటున్నాయి, మన స్టేట్లో హ్యాండ్లూమ్స్ ఉండే ఇండస్ట్రీస్ ఎక్కువగా అంటే చేనేత వస్త్రాలు అన్నమాట. చేనేత వస్త్రాలు కానీ చేనేత పనులు కానీ చేసేవాళ్ళు ఎక్కువగా ఎక్కడున్నారు, మన రాష్ట్రంలో గద్వాల్, వెంకటగిరి, సిరిసిల్ల, నారాయణపేట్, ధర్మవరం, పోచంపల్లి, మంగళగిరి అండ్ కొత్తకోట ఆర్ ఫేమస్ ఫర్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్. ఇలా మన రాష్ట్రంలో గద్వాల్ శారీస్ అంటారు చూసారా, వెంకటగిరి శారీస్, సిరిసిల్ల, నారాయణపేట, ధర్మవరం చీరలని, పోచంపల్లి పొట్టని, అలానే మంగళగిరి కాటన్స్ అని, ఇలా కొత్తకోట ఇలాంటివన్నీ ఇలా హ్యాండ్లూమ్స్ ఇండస్ట్రీస్ అంటే ఇక్కడ చేనేతకారులు ఎక్కువ ఉన్నారనమాట. అందుకని ఇక్కడ చేనేత వస్త్రాలు, చేనేత వస్తువులు అవి ఎక్కువగా బాగా దొరుకుతుంటాయి. సో ఈ ప్లేసెస్ అన్నీ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్కి మంచి పేరు పెట్టింది పేరు అనమాట. అలానే వరంగల్ ఏరియా అయితే వరంగల్ ఏరియాలో కార్పెట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ ఎక్కువగా కార్పెట్స్ తయారు చేస్తూ ఉంటారు. సో వరంగల్ ఏరియా అనేది కార్పెట్ ఇండస్ట్రీస్కి ప్రసిద్ధి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ లెసన్లో ఒక చిన్న ఫైబర్ నుంచి ఒక పెద్ద ఫ్యాబ్రిక్ని ఎలా తయారు చేయాలో మనం నేర్చుకున్నాం కదా. ఫస్ట్ కీవర్డ్స్ ఆఫ్ దిస్ లెసన్, ఈ లెసన్లో ఉన్న ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్యాబ్రిక్ అంటే నేర్చుకోవాలి, ఫైబర్ అంటే ఏంటో నేర్చుకోవాలి, ఎర్న్ అంటే ఏంటో నేర్చుకోవాలి, న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి, గిన్నింగ్ అంటే నేర్చుకోవాలి, స్పిన్నింగ్ అంటే నేర్చుకోవాలి, వీవింగ్, లూమింగ్ ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి, ఫ్యాబ్రిక్స్ అంటే వస్త్రాలు అన్నమాట, క్లాత్ సంబంధించినవి. ఫైబర్స్ అంటే ఆ నూలు పోగులు కానీ, కాటన్ పోగులు కానీ, ఆ జనపనార పోగులు కానీ, వాటిని ఫైబర్స్ అంటే అంటే ఆ దారంలో దారం తయారు చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సిన స్టార్టింగ్ మెటీరియల్ అన్నమాట, దాన్ని ఫైబర్ అంటాం, దాన్ని తెలుగులో పోగులు అంటాం. అంటే నూలు పోగుల నుంచి నూలు దారాన్ని తయారు చేస్తూ ఉంటారు, అంటే పత్తి నుంచి వచ్చిన చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ దాన్ని మనం ఫైబర్స్ అంటాం అన్నమాట. పత్తి పువ్వులో ఉండే చిన్న చిన్న హెయిర్ లాంటి స్ట్రక్చర్ని మనం ఫైబర్ అంటూ ఉంటాం అన్నమాట. అలానే ఎర్న్ అంటే ఏంటి, ఎర్న్ అంటే దారం. ఓకే, ఈ ఫైబర్స్ నుంచి దారం తయారు చేస్తాం, ఈ దారాల నుంచి ఫ్యాబ్రిక్స్ తయారు చేస్తాం, బట్టలు తయారు చేస్తాం. అలానే న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటి, ఏవైతే దారాలు కానీ వాటికి కావాల్సిన ఫైబర్ కానీ ఆ పోగులు కానీ మనకి ప్లాంట్స్ నుంచి కానీ యానిమల్స్ గిన్నె నుంచి కానీ లభిస్తే వాటిని న్యాచురల్ ఫైబర్స్ అంటాం. ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటే ఏంటి, ఏవైనా మనకు కావాల్సిన బట్టలు కానీ వస్త్రాలు కానీ, లేకపోతే బట్టలు వస్త్రాలు అనొకలేదండి, మనకు కావాల్సిన క్లాత్ మెటీరియల్ కానీ, లేకపోతే ఇంకేమైనా అదర్ పర్పస్ మెటీరియల్స్ కానీ కెమికల్స్ని ఉపయోగించి తయారు చేసిన వాటిని ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటాం. ఆ దారాన్నైనా సరే కెమికల్స్ని ఉపయోగించి ఇండస్ట్రియల్గా మామూలుగా విడిగా కెమికల్స్ని రసాయనికంగా చేసిన వాటిని ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటాం. ఈ ఎగ్జాంపుల్ పాలిస్టర్, పాలిస్టర్ని ఎక్కువగా పెట్రోలియంతో తయారు చేస్తారనమాట. అలానే గిన్నింగ్ అంటే ఏంటి, ఆ పత్తి పువ్వుల నుంచి పత్తి విత్తనాన్ని సపరేట్ చేయడాన్నే మనం గిన్నింగ్ అంటాం అనమాట, వేరటం. అలానే స్పిన్నింగ్, స్పిన్నింగ్ అంటే ఏంటి, నూలు నెయ్యడం అనమాట, నెయ్యడం, ఇలా ఒక ప్యాటర్న్లో దాన్ని అరేంజ్మెంట్ చేయడాన్ని, దాంట్లో నుంచి ఇట్లా దూస్తూ వెళ్ళడాన్ని నెయ్యడం అంటారనమాట. ఒక క్లాత్ తయారు చేయడాన్ని స్పిన్నింగ్ అంటాం. వీవింగ్ అంటే ఏంటి, వడకటం, అలా మిషన్స్తో కానీ రాట్నంతో కానీ అంటే చరకాతో కానీ ఆ నూలుని ఫైబర్ నుంచి ఫ్యాబ్రిక్ తయారు చేయడానికి అది బట్టని నెయ్యడాన్ని మనం వడకడం అంటారనమాట. వీవింగ్ అంటే తెలుగులో వడకడం అంటారు. లూమ్స్ అంటే ఏంటి, ఇలా దూర్చడం అనమాట, ఆల్టర్నేట్గా ఒక దాని తర్వాత దూసుకుంటూ దూర్చుతూ వెళ్ళడాన్ని లూమింగ్ అంటావు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లెసన్లో బాగా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, మనం ఈ లెసన్లో అసలు ఏమి నేర్చుకున్నాం, మనం కాటన్, వూల్, సిల్క్, జూట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్, దే సర్కార్ న్యాచురల్ ఫైబర్స్. కాటను, జూటు, జనపనార, పత్తి, నూలు, ఆ పత్తి ఇవన్నీ చెట్ల మొక్కల నుంచి వస్తాయి కాబట్టి అవి ప్లాంట్స్ నుంచి వస్తాయి. అలానే ఊల్, గొర్రెల నుంచి వస్తుంది, సిల్క్, పురుగుల నుంచి వస్తుంది. అలా ఊలు, సిల్క్ మళ్ళీ యానిమల్స్ నుంచి వచ్చినాయి కదా, కాబట్టి ఇవి ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి వచ్చిన మెటీరియల్స్ అనమాట. సో వీటిని మనం ఏమని అంటాము, ఈ దారాలని, ఈ పోగుల్ని, దార పోగుల్ని ఏమంటారు అంటే న్యాచురల్ ఫైబర్స్ అంటాం.
సహజసిద్ధమైన పోనూలు పోగులు అన్నమాట వస్త్రాలు. ఇటు తయారు చేసిన వాటిని సహజసిద్ధమైన ప్రకృతి సిద్ధమైన వస్త్రాలు అంటాం. అలానే ఫైబర్స్ మేడ్ ఫర్ కెమికల్స్ ఆర్కార్డ్ ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ ఫైబర్స్. ఏవైతే వస్త్రాలు కానీ క్లాత్ కానీ కెమికల్స్ని ఉపయోగించి ఆర్టిఫిషియల్గా తయారు చేశారో వాటిని ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అని, లేకపోతే ఆర్టిఫిషియల్ క్లాత్స్ అని, లేకపోతే వాటికి ఇంకా పేరేంటి సింథటిక్ ఫైబర్స్ అని కూడా అంటారు. ఓకే. అలానే టినీ స్టార్స్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఫైబర్. ఒక చిన్న 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 పట్టికల్లాగా ఉండే ఒక చిన్న ఆకృతిని మనం ఫైబర్ అంటూ ఉంటాం. ఇప్పుడు పత్తి పువ్వు చూసారా, ఇంతకుముందు మళ్ళీ క్లాస్ని ముందుకెళ్ళాలి. ఇక్కడ కాటన్ సీడ్స్ ఉపయోగించారు కదా, ఈ కాటన్ సీడ్స్ డబుల్ ఈ సీడ్ బాగా మెచ్యూర్డ్ అయిన తర్వాత అది పువ్వు లాగా విచ్చుకుంటుంది అన్నమాట. పత్తికాయ పత్తి పువ్వులాగా విచ్చుకుంటుంది. అప్పుడు దీంట్లో ఐదు ఐదు భాగాలలాగా ఉంటుంది అన్నమాట పత్తి పువ్వు. ఐదు లేకపోతే ఆరు భాగాలలాగా ఉంటుంది పత్తి పువ్వు. అలా చిన్న చిన్న భాగాలలాగా విభాగాలుగా ఉండడాన్నే మనం స్టార్స్ అనమాట. అంటే చిన్న చిన్న పట్టికల్లాగా అరేంజ్మెంట్ చేసి ఉంటుంది పత్తి పువ్వు, దాన్ని మనం స్టార్స్ అనమాట. ఈ స్టార్స్లో ఉండే చిన్న చిన్న హెయిర్ లాంటి జుట్టు లాంటి పత్తిని, జుట్టులాగా ఉండే పత్తిని మనం ఫైబర్ అంటాం. ఈ చిన్న చిన్న హెయిర్ లాంటిది ఉంటే చాలా అతి చిన్న క్వాంటిటీ కదా, ఇది అతి చిన్న స్మాల్ సైజ్ కదా, హెయిర్ లాగా ఉంటాయి పత్తి కాబట్టి అతి చిన్న నూలుపో కాబట్టి దీన్ని ఫైబర్ అంటాం. ఓకే. ఇలా స్టార్స్ ఈస్ ఇక్కడ ఏమని రాస్తుందంటే టినీ స్టార్స్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఫైబర్స్. దే సార్ టినీ స్టార్స్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఫైబర్. ఇలా పత్తి పువ్వులో ఉండే చిన్న చిన్న పట్టికల్లాగా ఉండే ఆకారంలో ఉండే వాటిని మనం ఫైబర్స్ అంటనమాట. అవి చిన్న చిన్న హెయిర్ లాగా ఉంటాయి. ఇలాంటి ఫైబర్ని ఉపయోగించి దట్ ఫైబర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటు ఏ ఎయిర్. ఆ చిన్న చిన్న నూలు పత్తి పోగులే పత్తి దారాలు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. సో దో ఫైబర్స్ ఆర్ గెట్ కన్వర్టెడ్ ఇంటు ఏ ఆ పత్తి పోగులే పత్తి దారాలలాగా తయారవుతాయి. ఎన్స్ ఆర్ ఓవెన్ వివెన్ టుగెదర్ టు మేక్ ఏ ఫ్యాబ్రిక్. ఆ దారాలన్నీ కలిపి నేసి వడికి మనకి ఎలా తయారవుతుందో దారాలన్నీ కలిసి మళ్ళీ ఫ్యాబ్రిక్గా తయారవుతాయి. అవన్నీ బట్టల్లాగా తయారవుతాయి అన్నమాట. ఓకే. ఫస్ట్ అతి చిన్న విభాగంలో ఉన్న చిన్న పార్టికల్ని పత్తి పార్టికల్ని మనం ఫైబర్ అంటాం. ఆ ఫైబర్స్ అన్నీ ఆ చిన్న చిన్న ఫైబర్ పార్టికల్స్తో కలిపి మనకి దారం తయారవుతుంది. ఆ దారం నుంచి అన్నిటిని అన్ని దారాలని కలిపి వడికి అప్పుడు మనకి ఏం తయారవుతాయి ఫ్యాబ్రిక్ తయారవుతుంది, అంటే బట్టలు తయారవుతాయి అన్నమాట. ఓకే. కాటన్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ కాటన్ బాల్. పత్తి పత్తి ఎక్కడి నుంచి వస్తుంది, పత్తి మొక్క యొక్క పత్తి కాయల నుంచి వస్తుంది అన్నమాట. సో కాటన్ ఫైబర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ కాటన్ బాల్. జూట్ ఫైబర్ ఈజ్ అప్టైన్ ఫ్రమ్ ద స్టీమ్ ఆఫ్ ఏ జూట్ ప్లాంట్. అలానే జనపనార అయితే జనుము, ఆ జనుము మొక్క యొక్క కాండం నుంచి వస్తుంది అన్నమాట మనకి. అలానే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ సీడ్స్ ఫ్రమ్ ద కాటన్ వూల్ ఈజ్ కాల్డ్ గిన్నింగ్. ఏదైతే పత్తి యొక్క పువ్వులో నుంచి విత్తనాన్ని సెపరేట్ చేస్తామో అలాంటి ప్రాసెస్ని మనం ఏమంటామంటే గిన్నింగ్ అంటాం అన్నమాట. వేరడం అంటాం, విత్తనాన్ని సెపరేట్ చేయడాన్ని విత్తనాన్ని సెపరేట్ చేయడం అంటాం అది. తర్వాత మేకింగ్ యర్న్ ఫ్రమ్ ఫైబర్ ఈజ్ కాల్డ్ స్పిన్నింగ్. ఏదైతే ఆ పత్తి యొక్క పోగుల నుంచి దారాన్ని తయారు చేయడాన్ని దాన్ని స్పిన్నింగ్ అంటే నెయ్యడం. గిన్నింగ్ అంటే వేరడం, స్పిన్నింగ్ అంటే నెయ్యడం. వేరడం ఎక్కడ ఉంటుంది, కాటన్ ఫ్లవర్స్ నుంచి కాటన్ సీడ్స్ని సెపరేట్ చేయడాన్ని వేరడం అంటాం, గిన్నింగ్ అంటాం. అలానే నెయ్యడం, స్పిన్నింగ్ అంటే నెయ్యడం కదా. నెయ్యడం అంటే ఆ నూలు పోగులు పత్తి పోగుల నుంచి పత్తి దారాన్ని, ఎర్ర అంటే దారం అని చెప్పాం కదా థ్రెడ్ అని, ఆ పత్తి దారాన్ని తయారు చేయడాన్ని మనం నెయ్యడం అంటాం అనమాట, స్పిన్నింగ్ అంటాం. ఓకే. హ్యాండ్లూమ్స్ ఆర్ పవర్ లూమ్స్ ఆర్ వూజ్డ్ ఇన్ వేవింగ్ ఫ్యాబ్రిక్. ఏవైనా సరే హ్యాండ్ పవర్తో చేసిన వస్తువులైనా వస్త్రాలైనా, పవర్ మిషన్స్తో చేసిన వస్తువులైనా వస్త్రాలైనా, అవన్నీ దేనికి యూజ్ అవుతాయి, వీవింగ్ ఫ్యాబ్రిక్. అవన్నీ బట్టలు వడకడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మన బట్టలు, మనుషులు నేసిన బట్టలు ఉంటాయి, అలానే మిషన్స్ ద్వారా చేసిన బట్టలు ఉంటాయి అన్నమాట వడికి. ఓకే. ఇది మన లెసన్. ఇది ఏంటంటే సిక్స్త్ క్లాస్ సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న ఎయిత్ లెసన్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్ అనే లెసన్. ఈ లెసన్ అంతా కంప్లీట్ అయిపోయింది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని లెసన్ ఓరియంటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో ఈ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.